परम शांति। आज मैं शिशुपाल के वध के बारे में बताऊंगा कि श्री कृष्ण ने शिशुपाल का वध क्यों किया सुदर्शन चक्र से। तो शिशुपाल वैसे तो संस्कारों से असुर था, मगर श्री कृष्ण का बुआ का बेटा था। तो श्री कृष्ण की बुआओं को पता लग गया था कि ये मेरे बेटे की हत्या कर देगा, मार देगा उसको, कि जानती थी कि मेरा बेटा असुर है। फिर भी उसने श्री कृष्ण को रिक्वेस्ट की कि मेरे बेटे को ना मारे। तब श्री कृष्ण ने बोला कि उसको 100 गाली तक मैं माफ करूंगा और 100 गाली देने के बाद उसको मैं मार दूंगा। तो जब एक बहुत बड़ी सभा में श्री कृष्ण बैठे थे, वहाँ शिशुपाल ने बहुत गालियाँ पे गालियाँ, गालियाँ पे गालियाँ देते रहे। श्री कृष्ण गालियाँ गिनते रहे, 1, 2, 3, 100 तक गिनते रहे। बाद में सुदर्शन चक्र से शिशुपाल का वध कर दिया। तो ये बताता है कि श्री कृष्ण के अंदर कितना धैर्य था। जो पाया हुआ वचन, जो दिया हुआ वचन, अपने बुआ को दिया था वचन कि 100 गालियाँ तक माफ कर दूंगा, सारी सभा के बीच में वो 100 गाली देता रहा। सारे बड़े बड़े राजाओं की सभा थी, उसमें श्री कृष्ण वहां उपस्थित थे और उसके अंदर वो 100 गालियां देता रहा। तब तक श्री कृष्ण शांति से गालियां गिनते रहे। तो कितना धैर्यवान चाहिए। तो यहां भी ज्ञान में भी, ज्ञान मार्ग में धैर्यवान आत्मा, क्योंकि बेहद की प्राप्ति है यहाँ। तो यहाँ भेद की प्राप्ति के लिए भेद का धैर्य चाहिए, धैर्य भी भेद का चाहिए। अगर भेद का धैर्य नहीं है तो धैर्य टूट जाएगा, तो ये फिर कार्य में मुश्किल आएगी। धैर्य धीरज, जितना धीरज रखोगे धैर्यता से कार्य सफल होता है। और जल्दी मचाने से, बहुत जल्दी जल्दी करने जाओगे तो कार्य में सफलता नहीं होती, कार्य बिगड़ जाता है। इसलिए हमेशा धैर्य, धैर्य की निशानी है शांति। इसलिए परम शांति के वाइब्रेशन फैला के खुद ही परम शांति में रहो। परम शांति, परम शांति। बापूजी చెప్పినటువంటి హిందీ వీడియో, ఏ వ్యక్తి అయినా ధైర్యంతో నిర్ణయం తీసుకుంటే సఫలత అనేది పొందుతారు అనేటువంటి వీడియో హిందీలో విన్నారు, దానికి తెలుగు అనువాదం. ఈరోజు నేను బేహద్దు పిల్లలకి శిశుపాలుని వధ గురించి చెప్తాను. శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి స్వదర్శన చక్రంతో ఎందుకు వధించారు అంటే, శిశుపాలుడు సంస్కారాలతోటి అసురుడే. కృష్ణుని యొక్క మేనత్త కొడుకు శిశుపాలుడు. మేనత్తకు తన కొడుకు యొక్క వధ కృష్ణుని చేతిలో ఉంది అని ఆమెకి తెలిసింది. ఎందుకు అంటారా, శిశుపాలుడు పుట్టేటప్పుడు 2 చేతులు యగస్ట అంటే 4 చేతులతోటి, ఇంకొక 3 నేత్రంతోటి పుట్టాడు. ఇది ఏంటి అని జ్యోతిష్కుని అడిగితే, మీ బంధువుల్లో ఎవరి చెయ్యి ఇతని మీద పడుతుందో అప్పుడు ఈ 2 చేతులు ఆ కన్ను మాయమైపోతుంది, అతని చేతే నీ కొడుకు వధించబడతాడు అని చెప్పారు. దానికి ఇక ఆమె అందరినీ బంధువర్గాన్ని పిలుస్తుంది, అందరి చేతికి తన కొడుకునిచ్చింది. అప్పుడు కృష్ణుడి చేతికి రావటంతో శిశుపాలుని యొక్క 3వ నేత్రం, యగస్ర 2 చేతులు కూడా మాయమైపోయినాయి. అప్పుడు ఇక శిశుపాలుని తల్లి కృష్ణుణ్ణి ప్రాధాయపడుతూ, కృష్ణ నా కొడుకుని నువ్వు వధించవద్దు అని అడిగింది. భలే నా కొడుకు అసురుడే నాకు తెలుసు, కానీ పుత్రవ్యాహం వ్యామోహంతో కృష్ణుణ్ణి ప్రాధాయపడింది. అందుకుగాను కృష్ణుడు, నేను అత్త నీ కొడుకు యొక్క 100 తప్పులను నేను క్షమిస్తాను అని చెప్పారు. 101 తప్పుకు నేను సంహరించడం జరుగుతుంది, ఇది తప్పదు, ఎందుకంటే అతని జాతకంలోనే అది ఉంది కనుక. ఇలాగా జరుగుతున్న సమయంలో పాండవులు పెద్ద రాజ సూయ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు సభలో అగ్రతాంబూలం తీసుకొనుటకు కృష్ణుణ్ణి నియమించారు. పూజ్యుడిగా గౌరవించి సత్కారమించుటకు పెద్ద పీట వేశారు. అప్పుడు శిశుపాలుడు దాన్ని సహించలేకపోయాడు. దీనికి కూడా కారణము, రుక్మిణి తోటి శిశుపాలుడి యొక్క కళ్యాణం జరగాలి. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణిని తీసుకొని వెళ్ళటం ఇది తెలిసిన కథ. అందుకని కచ్చతోటి
ఇంకా శిశుపాలుడు కృష్ణుడిని తిట్టడం ప్రారంభించాడు. అంత పెద్ద సభలో పెద్ద పెద్ద ఋషులు మునులు కురు పాండవులు కురు వృద్ధులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన గ్లాని చేయటం ప్రారంభించాడు కృష్ణుడు అలాంటి వాడు ఇలా వంటి వాడని. కృష్ణుడు నవ్వుతూ 1, 2, 3 అంటూ 10 దాటి 100 వరకు కూడా ఆయన తప్పులు క్షమించాడు. లాస్ట్కి ఇక 101 తిట్టు ప్రారంభం అయ్యేటప్పటికే ఆయన సుదర్శన చక్రంతో వధించటం తలకాయ కోసేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. చూడండి కృష్ణుడికి ఎంత ధైర్యం ఉంటుందో చూడండి. మేనత్తకి ఇచ్చినటువంటి మాటను ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు, తప్పుల్ని కాశాడు, ఇంకా తప్పులు చేస్తే బరాయించలేకపోయాడు. పెద్ద పెద్ద రాజులు ఉన్నప్పటికీ కూడా అంత అవమానాన్ని శాంతచిత్తంగా కూర్చొని మౌనంగా వహిస్తూ లెక్క పెడుతూ ఉన్నాడు. దీనికి ఎంత ఓర్పు సహనమో ధైర్యమో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞాన మార్గంలో ఓర్పు సహనము ధైర్యము అనేది ఉండాలి. బేహద్దు ప్రాప్తి లభించాలి అంటే బేహద్దు మరి ధైర్యము ఓర్పు సహనము అనేది ఉండాలి. ధైర్యం కోల్పోతే మీరు విశ్వ కళ్యాణ కార్యక్రమం చాలా కష్టమవుతూ ఉంటుంది. ఓర్పు సహనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలతను పొందగలుగుతూ ఉంటారు. తొందరపడి అయిపోవాలి, తయారవ్వాలి, వెళ్ళిపోవాలి అనుకుంటే మీ ద్వారా తప్పులు జరుగుతూ ఉంటాయి, పనిలో సఫలత కూడా పొందలేరు. ధైర్యానికి గుర్తు శాంతి, శాంతచిత్తంగా ఉండాలి. పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేస్తూ స్వయం పరంశాంతి స్వరూపాన్ని ధారణ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం చేసేటువంటి కార్యక్రమం మనం నిర్ణయించుకునే దానిలో కూడా సఫలత అనేది పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క చిన్న కథ ద్వారా, బాపూజీ సందేశం ద్వారా మనం తెలుసుకుంది ధైర్య సాహసే లక్ష్మి అని. ధైర్యము ఉండాలి, ఓర్పు సహనము తోటి మనం దేన్నన్నా సాధించగలుగుతాం, బేహద్ విశ్వాన్ని కూడా పరివర్తన చేయగలుగుతాం. బాపూజీ అంటారు బేహద్ పిల్లల్లో బేహద్ విశ్వాన్ని రచన చేసే అంత శక్తి ఉంది, పరివర్తక కర్తలు మీరే అని. కాబట్టి బాపూజీ చెప్పేటువంటి జ్ఞానంతో ధైర్యాన్ని మనం పొంది మన లక్ష్యాన్ని సాధించి మనం ముందుకి వెళ్ళాలి. మన స్వస్వరూపంలోకి స్వస్థితిలోకి చేరుకోవాలి. మూల స్థానంలో మనం వెళ్ళాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంటే లక్షణాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అచ్చా పరంశాంతి నమస్తే. బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం వింటూ ఉంటే జీవితం ధన్యమవుతుంది. మనం పొందాల్సినవన్నీ పొందుతాం, చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటాము, లక్ష్య సిద్ధిని మనం పొందగలుగుతాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు బాపూజీ ఇచ్చినటువంటి మంచి మంచి టిప్స్, జ్ఞానయుక్తమైనవి, ఆధ్యాత్మికము, సైన్స్ పరమైనవి అన్నీ కూడా మీ దగ్గరికి చేరుతాయి. అచ్చా పరంశాంతి నమస్తే. ధన్యవాదాలు.